అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్వప్న. ఇవాళ మనం బొరుగుల మసాలా మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. నార్మల్గా ప్రిపేర్ చేసే బొరుగుల మిక్చర్తో పాటు నేను ఇక్కడ 2 వెరైటీస్ మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి, బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అండి, అలాగే చాలా హెల్దీ కూడా. వీటిని చాలా ఈజీగానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈ 2 వెరైటీస్ వచ్చేసి మేమున్న ఏరియాలో చాలా చాలా ఫేమస్ అనమాట. అక్కడ నేను కనుక్కొని ఎలా ప్రిపేర్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం ఈ బొరుగుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా నేనైతే ఇక్కడ 2 కప్పుల బొరుగుల్ని ఇలా కొంచెం వేయిస్తున్నాను. లో ఫ్లేమ్లోనే వేయించాలండి, ఎందుకంటే బొరుగులు క్రిస్పీగా ఉన్నప్పుడే, చూడండి ఇలా బాగా క్రిస్పీగా ఉన్నప్పుడే మనకి మసాలా మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ కారం అండి, అలాగే సన్నగా తరిగిన 1-4 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి, అలాగే 1-3 టేబుల్ స్పూన్ల టమోటా ముక్కల్ని సన్నగా తరిగినటివి యాడ్ చేసుకోవాలండి. ఇంకా మీరు ఇందులోకి క్యారెట్ తురుము అలాగే బీట్రూట్ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు వచ్చేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నెయ్యి, అలాగే నెయ్యితో పాటు ఇది వచ్చేసి ఆకుకూరల పేస్ట్ అండి. ఆకుకూరలు అంటే మనం ఏం వేయక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న గుప్పెడు పుదీనా అలాగే గుప్పెడు కొత్తిమీరని మెత్తగా పేస్ట్ చేసేసుకొని అందులోకి 1-2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసేసుకొని ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేయడం వలన బొరుగులకి చాలా చాలా అడిషనల్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. మీరు సన్నగా తరిగిన కొత్తిమీరని పుదీనాని యాడ్ చేయడం కన్నా ఇలా పేస్ట్ యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే పల్లీలు వచ్చేసి పల్లీలు వేయించడంలో కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే అడుగుదాకా వేగేంత వరకు వేయించుకున్న పల్లీలను మాత్రమే మనం ఈ బొరుగుల మిక్చర్లో యాడ్ చేసామనుకోండి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. అలా కాకుండా మనం హై ఫ్లేమ్లో వేయించామనుకోండి టేస్ట్ అనేది అంత బాగో అనమాట. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా అండి, తర్వాత 1/4 నిమ్మ చెక్కని ఇలా పిండేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి, స్పూన్తో కానీ లేకపోతే చేత్తో అయినా. మొత్తానికి బొరుగులకి మసాలా అనేది బాగా పట్టాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి మనం టేస్ట్ చెక్ చేసుకోవాలండి. ఒకవేళ తక్కువగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసేసుకొని మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి, టమోటాల్లో ఉన్న తేమ అలాగే ఉల్లిపాయల్లో తేమ నిమ్మరసమే సరిపోతుంది. ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి బుడ్డకారాలు, వీటిని ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అండి, ఇవైతే మన ఇష్టం అన్నమాట. ఇలా యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ బొరుగుల మసాలా మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక వెరైటీ చూద్దామండి, 2వ వెరైటీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కారపొడిని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి, అలాగే కొంచెం గరం మసాలాను కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమోటా స్లైసెస్ అండి, ఇలా చిన్నగా స్లైస్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 4 స్లైసెస్ తీసుకున్నాను, మీరు ఇంకా ఎక్స్ట్రాగా కావాలన్నా వాటినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పైన కూడా మళ్ళీ ఉప్పు అలాగే కారం అలాగే గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలండి. స్పూన్తో వేయడం కన్నా చేత్తో ఇలాగా దులిపితేనే పర్ఫెక్ట్గా పడతాయన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మీదకి మనం వేయించిన పల్లీలు అలాగే కారాలు ఉన్నాయి కదండి, బుడ్డకారాలు, వాటిని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కొన్ని చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు అండి, క్యారెట్ తురుమునైనా, దీని మీద టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇలా అన్నీ కూడా మనం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మరసాన్ని కొంచెం పిండేసుకోవాలండి, ఎక్కువగా అవసరం లేదు, 1-2 చుక్కలు అయితే సరిపోతుంది అన్నమాట. టమోటాలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు వీటి మీదకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బొరుగుల్ని ఇలా యాడ్ చేసేసుకొని మనం తిన్నామనుకోండి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేసేస్తారు, చాలా బాగుంటుందండి. మీరు ఇదే విధంగా కీరాతో కూడా ట్రై చేయొచ్చు.
అది ఇంకా హెల్దీ కూడా అవుతుంది. ఇప్పుడు ఇంకొక వెరైటీని చూసేద్దామండి. ఇక్కడ ఉల్లిపాయలతో ప్రిపేర్ చేస్తున్నాము. ఈ ఉల్లిపాయల్ని ఇలా పెద్దగా అయినా పెట్టుకోవచ్చండి, లేదంటే ఇలా చిన్న ముక్కలుగా అయినా తరుక్కొని పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా చిన్న ముక్కలు పెట్టుకోండి, పెద్దవాళ్ళకి అయితే కొంచెం పెద్ద సైజులో అయినా పెట్టేసుకోవచ్చు. వీటిలోకి ఉప్పు, కారం అలాగే గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత వీటిలోకి అడిషనల్గా మనం నెయ్యిని యాడ్ చేస్తాము. చాలా బాగుంటుంది, అసలు అచ్చం మనం పానీపూరి తింటున్నట్టే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్ది మసాలా బరుగులు తిన్నామనుకోండి. ఇలా అంతా కూడా ఒక రెండు డ్రాప్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి పల్లీలు అలాగే సన్నకారాలని మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకటి లేదా రెండు చుక్కల నిమ్మరసాన్ని ఇలా పిండేసుకోవాలి. వీటికి కూడా మీకు ఇష్టమైతే క్యారెట్ని కానీ బీట్రూట్ తురుమును కానీ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బొరుగుల్ని ఇలా పైన యాడ్ చేసేసుకొని తింటూ ఉంటే అచ్చం మనకి పానీపూరి తింటున్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇవి చాలా బాగుంటాయి. ఇంకొక వెరైటీ ఏంటి అంటే, మనం ఒక కోడిగుడ్డుని ఉడికించి చెక్కు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి బొరుగుల మిక్చర్లోకి ఆ గుడ్డుని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని తిన్నామనుకోండి, అది కూడా ఒక వెరైటీ అవుతుంది. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.